బాలయ్య బాబు రియల్గా ఫ్యాంటాస్టిక్ ఆల్రెడీ జీవితగారు చెప్పడం నేను రావడం జరిగింది శ్రీకాంత్ ఈజ్ గుడ్ యాక్టర్ ఇప్పటిదాకా ఫ్యామిలీ పిక్చర్ చేశారు అని ఫస్ట్ టైం జీవిత చెప్పడం నేను ఇక్కడికి రావడము ఇది ఫ్యాంటాస్టిక్ బోయపాటి శ్రీనికి తిరుగులేదు బాలయ్య బాబుకి ఎదురు లేదు ఇదైతే నేను చెప్పగలను వస్తువునికి చాలా బాగుంది ఇప్పుడు ఎందుకంటే ఈ జనసేన సైనికుడిగా చెప్తున్నాను బాలయ్య బాబు కెరీర్లో ఒక లెజెండ్ చూశాను లేకపోతే ఒక సినిమా చూశాను కానీ ఫస్ట్ టైం బాలయ్య బాబు యాక్టింగ్ చేస్తుంటే నాకే నమ్మబుద్ధి కాలేదు అందుకనే మరొకసారి నా జనసేన తరఫున నా తరఫున హ్యాట్రిక్ కొట్టారు కొడుతూనే ఉండాలి ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది బిగ్ బాస్లో విన్నర్ ఎవరని మీరు ఎంత టెన్షన్ పడ్డారో అఖండ సినిమా రిలీజ్ అవుతుందని మా అభిమానులు కూడా అంతే టెన్షన్ పడ్డారు సో వాళ్ళందరికీ కూడా చాలా హ్యాట్రిక్ ఇచ్చారు బోయపాటి శ్రీను గారు సాంగ్స్ అయితే అద్దరు కొట్టాడు డైలాగ్స్ ఏమున్నాయి అబ్బా శ్రీను గారు బాగున్నారా అనే దానికి అమ్మ మొగుడు బాగున్నాడు దానికి తాడా తెలుసుకోరా రమ్ముడి కొడక ఇలాంటి చాలా సినిమా సీన్స్ డైలాగ్స్ ఉన్నాయి మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చాలా చక్కగా మీ అందరు ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి చక్కగా హిట్ చేశారు దాన్ని విజయవంతంగా చేశారు ఇక 2024 కూడా అటు ఇటు ఊపు బాలకృష్ణ బాబు తోపు అంటున్నారు చాలా చక్కగా ఉంది మరొకసారి కళా మన ముద్దు బిడ్డలకు నా అభిమానులకు శ్రీకాంత్ ఈజ్ గుడ్ యాక్టర్ ఆల్రెడీ చెప్పాను నేను చాలా చక్కగా యాక్టర్ చాలా బాగా చేశారు ఈ సినిమా విజయవంతం చేసిన మీ అందరికీ కూడా నా తరఫున నాన్నగారి తరఫున బోయపాటి శ్రీను గారు సినిమాలో కూడా చెప్పారు ఒక ట్రైన్ వస్తుంది నేను పరిగెట్టడం ట్రైన్ పరిగెట్టడం ఇలా చాలా ఉన్నాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి మీ అందరికి కూడా థ్యాంక్ యూ డైలాగా ఏం చెప్పబడ్డారు ఏ శ్రీను గారు బాగున్నారా అనే దానికి శ్రీను గారు అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి తేడా తెలుసుకోరా లమడి కూడా థ్యాంక్ యూ న్యాయం అయితే పక్క దొరికింది ఫస్ట్ డే ఫస్ట్ చూసినాము ఫుల్ సాటిస్ఫాక్షన్ మళ్ళా గ్రాఫిక్స్ అయితే ఖతర్నాక్ ఉండే గ్రాఫిక్స్ చూసి ఫిదా యాక్టింగ్ అయితే తోపు ఫైట్స్ అయితే అబ్బా బాలయ్య ఫ్యాన్ అడుక్కొని విలన్కి అయితే కరెక్ట్ సూట్ అయ్యిండు మజా వచ్చేసింది మొత్తం సినిమా మరో లెజెండ్ మూవీ అది ఖతర్నాక్ ఖతర్నాక్ డాన్స్ కొంచెం బాలే డాన్స్ అయితే కొంచెం యావరేజ్గానే ఉంది కానీ యాక్టింగ్ ఖతర్నాక్ చెప్పలేం జై బాలే అనే పెద్ద హిట్ అని చెప్పలేం కానీ ఖతర్నాక్ ఉండే సినిమా అయితే చాలా చాలా ప్రామినెంట్గా ఉంది హీరోయిజం కానీ విలనిజం కానీ బాగా లేక ఎలివేట్ చేశారు అఖండ విజయం ఓకే హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య సార్ బాలయ్య బాబు కోకోకోలా సెక్సీ బాలయ్య బాబు సెక్సీ శ్రీకాంత్ గారు సార్ చాలా బాగుంది ఫైట్లు కొద్దిగా ఎక్కువైనాయి ఎమోషన్స్ చాలా బాగున్నాయి ఓవరాల్ ప్రొడక్షన్ అనేది చాలా చాలా బాగున్నాయి బాలయ్య సార్ మా సాంగ్ చాలా చాలా బాగుంది చాలా ఈజీగా వేసారు స్టెప్స్ ఓవరాల్ సూపర్ హిట్ బోయపాటి చాలా బాగా తీశారు సెంటిమెంట్స్ ఉన్నాయి తప్పకుండా ఉన్నాయి సెకండ్ ఏంటండి అంటే ఒక మైనింగ్ ఉంటుంది అక్కడ యురేనియం మైనింగ్ చేస్తూ ఉంటారు కదా నల్లమల్ల ఫారెస్ట్లో అది కోర్ బేస్ అనమాట సో అది చేస్తా ఎక్కువ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి బాలయ్య సార్ దానికి ఫైట్ చేస్తారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పట్టిన మట్టి వదిలినట్టు కరోనా వల్ల పడిన చదువు వదిలినట్టు దీంతో సో అఖండ విజయం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ బి రాకింగ్ ఓకే థ్యాంక్ యూ శ్రీను గారు బాగున్నారా అనడానికి ఒకలా ఉంటుంది శ్రీను గారు దీన్ని అమ్మ మొగుడు బాగున్నాడు అని అనడానికి ఒకలా ఉంటుంది భయ ఓం నమ శివాయ ఆల్ ద వ్యూయర్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ యూ గైస్ డోంట్ వరీ అబౌట్ దట్ పక్కింట్లో అఖండ లేదా పక్కింట్లో కళాఖండ చేశారని మనం ఎవ్వరూ బాధపడక్కర్లేదు బాలయ్య మన కోసం అన్ని విధాలుగా ఒక మాసు ఒక గ్రేసు ఒక క్లాసు ఫైట్తో సహా మనందరికీ ఒక కళాఖండ స్వీట్ లాంటి అఖండ తీసుకొచ్చారు బాయ్స్ యూ గో అందరూ కలిసి ఫ్యామిలీతో మొత్తం అందరూ సినిమాకి రావచ్చు ఒక్కసారి కాదు రెండు కాదు సారు పదండి పోదాం పైకి అన్న శ్రీశ్రీ కవి మన కోసం తలరండి అనుకుంటూ అఖండకి తీసుకొచ్చారు వన్స్ అగైన్ జై బాలయ్య डांस गुరించి मन చెప్పకలేదు आयन की చెయ్య ఫ్రాక్చర్ అయింది ఇంజూరీ అయింది అయినా సరే వేరే లెవెల్లో షట్లు మార్చి షట్లు ఇప్పి బాల్ తో అంతా వేరే లెవెల్లో చేశారయ్యా అయ్యా నాకు దొరదంటుకుంది అనుకున్నా నాలో క్లాస్ లేదు గ్రేస్ లేదు మాస్ లేదు అన్న ప్రతి ఒక్కడికి శ్రీకాంత్ యొక్క నట స్వరూపం బయటికి అందరికీ చూపించాడు ఫైట్స్ ఫైట్స్ అమ్మ ఫైట్స్ ఇంకా చెప్పవసరం లేదు ఇంకా మనం బోయపాటి కాంబినేషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా తీయడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా. అండ్ ఇంకా కథ గురించి చెప్పాలంటే మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లే, ఒక చిన్న పాయింట్లో లెజెండ్ లాగే అంటే ఆ వెర్షన్ అనిపిస్తుంది. కానీ మళ్ళీ త్రూ అవుట్ ద సినిమా చూసుకుంటే మాత్రం మనకి హైందవ ధర్మం గురించి కావచ్చు లేదా సనాతన ధర్మం గురించి కావచ్చు చాలా బాగా చెప్పడం జరిగింది. అండ్ మన పూర్వీకులు మన పెద్దలు తాలూకా ఎన్నో విషయాలను మనకు చెప్పడం జరిగింది సినిమాలో కూడా చాలా క్లియర్గా చూపించారు. ఎక్స్ట్రాడినరీ మూవీ అసలు అన్న ఒక్క నిమిషం హ్యాట్రికే హ్యాట్రికే చెప్పాల్సి 3 విన్నే. అండ్ మీరు అడిగారు కదా తమనన్న బీజిఎం మ్యూజిక్ అన్న ఒక లెవెల్లో కొట్టాడు. 2 అంటే బాలయ్య బాబు గారిది ఒక 2 వెర్షన్లు ఉన్నాయి కదా, అఖండ వెర్షను నార్మల్ వెర్షను, 2 వెర్షన్లకి తగ్గట్టుగా 2 వేరు రకాల మ్యూజిక్లు ఇచ్చాడన్న. టాప్ నాచ్ మ్యూజిక్ ఇచ్చాడు అసలు. ఇంకా మటన్ బిర్యానీ అన్నకి ఈరోజు అమ్మ సెంటిమెంట్ చూపించారు మధ్యలో, అది కూడా చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత బాబాయి కూతురు అన్న సెంటిమెంట్ కూడా కొంతవరకు ఉంటుంది, అది కూడా చాలా వరకు బాగా చూపించారు. అఘోరా కాదు గోరా క్యారెక్టర్, అఘోరా అంటే మళ్ళీ వేరే వస్తుంది. గోరా క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే అదే అఖండ క్యారెక్టర్, అది మనకి ఇంటర్వెల్లో అఖండ ఆగమనం అని ఒకటి ఉంటుంది, ఆ సీన్ కావచ్చు, తర్వాత క్లైమాక్స్లో సీన్లు కావచ్చు, క్లైమాక్స్కి వచ్చేటప్పుడు ఉన్న సీన్లు కావచ్చు, ప్రతి ఒక్కటి ఎక్స్ట్రాడినరీ అన్న. సూపర్ అన్న, ఎక్స్ట్రాడినరీ మనకు తెలిసిందే కదా బియాండ్ ద ఫిజిక్స్, కొన్ని ఫైట్స్ ఉంటాయి బియాండ్ ద ఫిజిక్స్. రోజా చేసేది రచ్చబండ, బాలయ్య బాబు దింపాడు అఖండ, బాబు సరిపోట్లా గట్టిగా జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య. ఇంట్లో ముసలోళ్ళకి గరికపాటి, మా యూత్ కి బోయపాటి, జై బాలయ్య జై జై బాలయ్య. హైదరాబాద్ లో ఫేమస్ బిర్యానీ, ప్రజ్ఞాన గుండెల్లో రానే బాలయ్య ఫ్యాన్స్ ని కొడతాడు, తమనన్న ఫుల్ మీల్స్ పెడతాడు, వైవాలో తెలియకపోతే అంటాము యాయా, వైవాలో తెలియకపోతే అంటాం యా యా యా, జై బాలయ్య జై జై బాలయ్య. మరి మీరు రివ్యూ చూసారు కదా, మరి రివ్యూ లాగే మన సినిమా కూడా అంతకు డబుల్ రేంజ్ లో ఉంది. మరి అలాగే ఎల్లుండి అది ఏ సినిమా అది స్కైలాబ్ అని మన ఒక సినిమా వస్తుంది, అది చిన్న సినిమానే, అంటే చిన్న సినిమానే అంటే చిన్న సినిమా కాదు ఇవాళ చిన్నదే, అరే ఇంద్రా చిన్న సినిమా అంటే ఇవాళ చిన్నదే రేపు పెద్ద సినిమా, రేపు పెద్దది ఇది ఇవాళ చిన్న సినిమా, చిన్నదో వైపు పెద్దదో వైపు చిన్నదో వైపు మనోడే వచ్చాడు చిన్నదో వైపు పెద్దదో వైపు 2 చూస్తే ఉంటది బాగా ఊపు. మరి అఖండ చూసారు కదా అని స్కైలాబ్ మిస్ అయితే మాత్రం దింపుతా.